పోలింగ్ బూతులు చుట్టేసిన జనసునామీ, పల్లెలు పట్టణాలనే తేడా లేదు. తొలిసారి ఓటర్లు, విద్యావంతులు, జోష్, దేశ విదేశాల నుంచి సొంతలకు జనం, నార్వే, మారిషస్ తదితర దేశాల నుంచి రాక సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి. 1-2 గంటలు దాటిన ఓపిగ్గా క్యూలో ఒక లక్ష్యం కసితో మీటనొక్కిన వైను. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పట్లాగే ఓట్ల జోరు. ఉదయం 6:30 నుంచే బూతుల ముందు బార్లు, 3,000కు పైగా కేంద్రాలు, 10:00 దాకా పోలింగ్, కొన్ని చోట్ల 12:30 వరకు క్యూలో ఓటర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అరాచక పర్వం అంటూ పోలింగ్ కేంద్రాలపై పెట్టిరేగిన వైసీపీ గుండాలు, ఎన్డీఏ అభ్యర్థులు ఏజెంట్పై యథేచ్ఛగా హింసాకాండ, 50 బైకులు, 10 కార్లతో మాచర్ల వీరంగం, టీడీపీ కార్యకర్తలను గుద్దించి రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి బీభత్సం సృష్టించిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు, పల్నాడులో తెగబడిన వైసీపీ మొక్కలు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ కాన్వాయ్పై దాడి, రెంటాలలో జూలకంటి నరసరావుపేటలో అరవిందబాబుపై దాష్టికం, తాడిపత్రులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వీరంగం, ఎస్పీ కారుపై రాళ్లవాన, వాహనాల ధ్వంసం, రాళ్లు కట్టెలతో దాడి, పెద్దిరెడ్డి గ్రామంపై ఏజెంట్ల కిడ్నాప్, చంద్రగిరిలో టీడీపీ ఏజెంట్పై చెవిరెడ్డి మోహిత్ దౌర్జన్యం, ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడికి యత్నం, బాపట్లో కోనబంధు వెంకట దాష్టికం, అడ్డుకున్న దళితులు, చీరాల టీడీపీ అభ్యర్థి కొండైపై దౌర్జన్యం, పెనమలూరులో జోగి రమేష్ అంచెల వీరంగం, పలుచోట్ల గాల్లో కాల్పులు, లాఠీఛార్జీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎవరిదేమా వారిదే,